ద్రోహం చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే రెండో విషయం, రైతన్న పంట వేసిన తర్వాత ఎక్కడన్నా పంట నష్టపోయి రైతుకు నష్టం జరగకూడదని ఫసల్ బీమా యోజన పేరిట నరేంద్ర మోడీ గారి ముందు చూపుతోటి రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని గత ప్రభుత్వం పదేళ్ళు అమలు చేయలేదు. ఫసల్ బీమాని తెలంగాణలో ఆచరణకు తీసుకురాంది. తెలంగాణలో చంద్రశేఖరరావు గారైతే అదే మాటలో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఎంత భద్రమైందో 10 నెలలలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే భద్రమైంది. అందుకని ఆ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకి నీరు, ప్రతి రైతుకి చేతికి పని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబుల్ ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులని ఆదుకుంటేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దురదృష్టం, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ మొరుసులాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి. పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు. ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు ఒక సూచన చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎత్తేడ్చిన యువతం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని